ఎందుకంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఒకసారి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం 28వ తారీఖు రిలీజ్ అయిన గౌతమ్ నంద్ అని ఇంత మంచి హిట్ చేసి మంచి ఇంతకు రెవెన్యూ చెప్పారు, చాలా బాగుంది. నిజంగా నాకు తెలిసి ఫస్ట్ 3 డేస్ వీకెండ్ కలెక్షన్స్ వీటన్నిటిలో చూస్తే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలో ఇది హైయెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి హిట్ ఇచ్చిన అందరి తెలుగు ప్రేక్షకులందరికీ. ద సేమ్ టైం నాకు ఇంత మంచి కథను తీసుకొచ్చి ఆల్మోస్ట్ నేను ఏదైతే ఆడియోలో చెప్పానో పర్ఫార్మెన్స్ చాలా రోజులైంది చేసి ఒక తృప్తిగా ఉన్నానని చెప్పేసి ఈ సినిమా చూసిన నంబర్ ఇలా సినిమా చూసిన ప్రేక్షకులు చాలామంది నాకు ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి ఎరగదీసేవారని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సంపత్ గారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాని కొంతమంది పైరసీ అని చెప్పి వస్తుందని చెప్పి నాకు మెసేజ్ వస్తున్నాయి, ప్లీజ్ పైరసీ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా చేసాం, థియేటర్లో చూడండి. డెఫినెట్ చూడడం వాళ్ళందరూ తప్పకుండా చూడండి దీంట్లో, ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి ట్విస్ట్లు ఉన్నాయి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఇలానే ఈ సినిమా ఇంకా బాగా ఆడి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఏం చేసావు? నేనా? షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్. ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో, ఐ మీన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. నిజంగా